పాలసీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీ, దీనదయాళ్ నగర్లోని ఇసుక రీచ్లను ఆయన అధికారులు టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఖజానా ఖాళీ అయినా సరే ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధిని గాలికొదిలేసి కక్షపూర్త రాజకీయాలు చేశారని నారాయణ విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని మంత్రి చెప్పారు. ఇక ఉచిత ఇసుక పాలసీలో మరో 2 రూపాయలు తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఫ్రీ శాండ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్పెసిఫిక్గా శాండ్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించి దాని మీద డెసిషన్ తీసుకోవటం వల్ల ఈరోజు బిల్డర్స్ ఎవరైతే బిల్డర్స్ హౌసెస్ కడుతున్నారో వాళ్ళు చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఫ్రీ శాండ్ చేశారు. శాండ్ యాక్చువల్గా నదుల్లో అవైలబుల్ ఉంటే ఎద్దబండతో కానీ ట్రాక్టర్లతో కానీ ఫ్రీగా తీసుకోవచ్చని, అయితే అక్టోబర్ 15 వరకు ఎన్జీటీ గైడ్లైన్స్ ప్రకారం అటువంటి ప్రొవిజన్ లేదు. అక్టోబర్ 15 వరకు, జూలై నుంచి అక్టోబర్ 15 వరకు ఈ యొక్క నదుల్లో ఉండే దాంట్లో అలా తీయటానికి లేదు. ఓన్లీ డ్రిజింగ్ మాత్రమే చేయొచ్చు. ఒక ట్రాక్టర్ లోడు 1100 నుంచి 1800 అమ్ముతున్నారంట. అంటే 1100 అంటే సిటీ తీయంగానే సిటీ పక్కన అయితే డిస్టెన్స్ ఎక్కువ లేకుంటే 1100, ఒక ట్రాక్టర్ అంటే 1.5 టన్ పైన వస్తుంది. 1.5 యూనిట్ 1100 నుంచి 1800 సుమారుగా అటు ఇటు, అంటే డిస్టెన్స్ని బట్టి డిస్టెన్స్ ఎక్కువ ఉంటే 1800 అవుతుంది. ఆ విధంగా ఈరోజు బిల్డర్స్ అయితే ఎంతో ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. ఎంతోమంది కలిసారు మాట్లాడారు.